అక్టోబర్ 14-18 తారీఖులో మరి ఉద్యమాల ఎర్రజెండ ఉద్యమాల గడ్డైనటువంటి విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభ సందర్భంగా లక్షలాది మందితో 14-15 బహిరంగ సభ జరుగుతుంది. మిగిలినటువంటి 5 రోజుల పాటు మరి ప్రతిదిన సభ రాష్ట్రం నలుమూలల నుంచి దేశం నలుమూలల నుంచి పాల్గొంటున్నటువంటి మరి ప్రతినిధులతో ఈ మహాసభ జరుగుతూ ఉంది. 30 దేశాల నుంచి విదేశీ ప్రతినిధులు పాల్గొంటా ఉన్నారు. ఈ దేశ రాజకీయాల్లో ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరి ఆయన చేసినటువంటి వాగ్దానాలను విస్మరించి ఈ దేశ సంపదనంతా కూడా కొద్దిమంది చేతుల్లోకి మరి ఆ రకంగా వారి దోపిడీకి అప్పగిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. అధిక ధరలకు వ్యతిరేకంగా అదేవిధంగా తన వాగ్దానాలను విస్మరించి ఈరోజు దేశ ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి భారత రాజ్యాంగ విలువలనే మంటగడుపుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి రానున్నటువంటి రాజకీయ దేశ రాజకీయాల్లో ఒక కొత్త ప్రత్యామ్నాయాన్ని మరి తప్పనిసరిగా నరేంద్ర మోడీని గద్దెదించేందుకు అవసరమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని గుర్తించడానికి అవసరమైనటువంటి చర్చలు జరగబోతా ఉన్నాయి. మరి మహాసభ బహిరంగ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు అధ్యక్షత వహిస్తారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు, జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు వినయ్ విశ్వం గారు, అమర్జిత్ కౌర్ గారు ఈ బహిరంగ సభలో ఉపన్యాసకులుగా పాల్గొంటూ ఉన్నారు. మరి పెద్ద ఎత్తున జరిగేటువంటి మహాసభను జయప్రదం చేసేదానికి మరి వేలాది మంది పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ఈ మహాసభ జయప్రదం కోసం అన్ని వర్గాల ప్రజానీకం భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టబోయేటువంటి ఉద్యమాలకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ మహాసభ జయప్రదం కోసం తమ వంతు విరాళాలు ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.